ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. శరత్ పూర్ణిమ ఎంతో శక్తివంతమైన పూర్ణిమ. అక్టోబర్ 16, 17 ఈ రెండు రోజుల్లో మనకు పౌర్ణమి తిథి ఉంది. సాధారణంగా మనం ఈ పౌర్ణమి తిథుల్లో చేసే పూజ అయినా పరిహారమైనా మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. వర్షం పడుతుందక్క మని మాకు మూన్ కనిపించటం లేదు అనేవాళ్లు మీరు విండో దగ్గరైనా ఈ పరిహారం చేయవచ్చు. పాలతో చక్కగా పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. పాయసాన్ని నైవేద్యంగా మీరు పెట్టాలి. పౌర్ణమి రోజున మీరు చక్కగా విండో దగ్గర ఈ పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఆ పాయసం మీద కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండే క్లాత్ ని కప్పండి. తర్వాత మార్నింగ్ మీరు మరుసటి రోజు 16th రోజున పెడితే, మరుసటి రోజు మీరు 17th రోజున ఉదయాన్నే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. తర్వాత ఒక వైట్ పేపర్ ని తీసుకోండి. వైట్ పేపర్ ని తీసుకుని ఒక ఎనర్జీ సర్కిల్ గీసి తర్వాత బ్లూ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ మార్కర్ తో కానీ రాయాలి. ఫస్ట్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. మనం ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ స్విచ్ వర్డ్ గురించి చాలా వీడియోస్ లో చెప్పుకున్నాము. అద్భుతమైన ఫలితాలను పొందాము. తర్వాత మీ కోరికను ప్రజెంట్ టెన్స్ లో రాసుకోండి. సర్కిల్ లోపలే ఉండే విధంగా చూడండి. ఈ పేపర్ ని మీరు, మనం పాయసాన్ని పెట్టమన్నాం కదా విండో దగ్గర, అక్కడ ఈ పేపర్ ని పెట్టి ఈ ఎనర్జీ సర్కిల్ మీద ఆ బౌల్ పాయసం బౌల్ ఉండే విధంగా చూసుకోండి. మార్నింగ్ ఈ పేపర్ ని బర్న్ చేసేయండి. హారతి కర్పూరంతో కానీ క్యాండిల్ తో కానీ బర్న్ చేసేసి యూనివర్స్ లోకి ఈ యాష్ ని ఊదేయండి. పౌర్ణమి రోజున ఉదయం మీరు చక్కగా దీపారాధన చేసి ఆవు నెయ్యితో కాని కొబ్బరి నూనెతో కాని దీపారాధన చేసి విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. మీ లైఫ్ లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి. విష్ణు సహస్రనామాలు చదవలేమో అక్క అన్నవాళ్లు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. పౌర్ణమి రోజున మనం ఫుల్ మూన్ రోజున ఎప్పుడు వాటర్ బాటిల్ టెక్నిక్ గురించి చెప్పుకుంటాము. ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ ని తీసుకుని మీరు ఆ నైట్ అంతా, ఫుల్ మూన్ రోజు నైట్ అంతా మీరు ఆ బాటిల్ ని బయట ఆరు బయట ఉంచేయాలి. ఈ బాటిల్ మీద మీ కోరికను ప్రజెంట్ టెన్స్ లో రాసి ఒక పేపర్ మీద రాసి అంటించేయండి. మరుసటి రోజు సూర్యోదయానికంటే ముందే ఈ వాటర్ బాటిల్ ని తీసేసి తాగవచ్చు. ఫుల్ మూన్ రోజున మీరు యూనివర్స్ కు ఒక లెటర్ రాయండి. నైట్ పూట బ్లూ కలర్ పెన్ తో రాయండి. మీ కోరికలన్నింటినీ రాసి యూనివర్స్ కి మీరు చెప్పుకోండి. ఇమాజినేషన్ చేసుకోండి, మీ కోరికలన్నీ నెరవేరాయి, మీ గోల్స్ రీచ్ అయ్యారు అని ఇమాజినేషన్ చేసుకోండి. ఆ ఫుల్ మూన్ నైట్ రోజున మీరు ఈ పేపర్ ని అలాగ ఉంచేసి మరుసటి రోజు ఈ పేపర్ ని బర్న్ చేసేసి ఆ యాష్ ని యూనివర్స్ లోకి ఊదేయండి. ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అని మెడిటేషన్ చేయండి. ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అని ఎన్ని సార్లు అయినా మీరు మెడిటేషన్ చేయవచ్చు. ఈ ఫుల్ మూన్ రోజున 222 టెక్నిక్ ని యూజ్ చేయండి. ఎందుకంటే ఫుల్ మూన్ రెండు రోజులు వచ్చింది మనకు, 16th, 17th. చాలా ఎఫెక్టివ్. ఇలాంటి డివైన్ డేస్ ని మనం అస్సలు వదులుకోకూడదు. చాలా అరుదుగా వచ్చే ఈ డివైన్ డోస్ రోజున మనం చేసే ఈ టెక్నిక్స్ వలన మనకు చాలా తొందరగా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. మనకు రెండు వైట్ పేపర్స్ కావాలి, ఒకటి 16th కి ఒకటి 17th కి. 1 నుండి 22 వరకు మీరు నెంబర్స్ వేసేసుకోండి. ఐఎమ్ ష్యూర్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ జాబ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు జాబ్ గురించి అయితే, నాకు ఈ జాబ్ వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ధన్యవాదాలు అని 22 సార్లు మీ కోరికను ఏదైనా ప్రజెంట్ టెన్స్ లో రాసుకోండి. యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోండి అనమాట. 16th డే రోజున మీరు 22 సార్లు, అక్టోబర్ 17th న 22 సార్లు రాసుకోండి. తర్వాత 18th, అక్టోబర్ 18th రోజున మీరు ఈ రెండు పేపర్స్ ని కాల్చేయండి, యూనివర్స్ లోకి ఊదేయండి. పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైనా చేయవచ్చు. 16th డేట్ ని మిస్ అయిపోయామన్న వాళ్ళు 17th రోజున కూడా మీరు రాయవచ్చు. పౌర్ణమి తిథి ఉంది కావున ఆ రోజైనా స్టార్ట్ చేయండి. 222 టెక్నిక్ ని మేము పౌర్ణమి రోజున చేయలేకపోయామన్న వాళ్ళు తర్వాత రోజైనా మీరు స్టార్ట్ చేయండి. పౌర్ణమి రోజున మనకు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి.
కోపం ఎక్కువగా ఉంటుంది లేకపోతే కొంతమందికి సంతోషం ఎక్కువగా ఉంటుంది వాటిని అన్నిటిని అదుపులో ఉంచుకోవాలి మీ కోసం మిమ్మల్ని లవ్ చేసుకోండి మీరు హ్యాపీగా ఉండండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారాలు కావన అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి।